తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలకి వందనాలు మీ అందరికీ తెలుసు వారం కిందట ప్రజాకవి ప్రజా వాగ్గేయకారుడు ప్రజా యుద్ధనౌక గద్దరన్న అమరుడయ్యాడు గద్దరన్న అమరుడయ్యాడు కానీ గద్దరన్న పాట ఇంకా మిగిలే ఉన్నది ఆ పాట కలగన్న ఆశయాలు మిగిలే ఉన్నాయి తెలుగు సాహిత్యాన్ని తెలుగు పాటని ఉన్నత శిఖరానికి తీసుకెళ్లిన గొప్ప కవి గద్దరన్న తెలుగు సాహిత్యంలో 100 సంవత్సరాలకు ఒక యువకర్త వస్తాడు ఉంటాడు అని అంటారు ఒక కాలంలో నన్నయ్య మరో కాలంలో వాల్పూర్కి సోమనాథు ఇంకో కాలంలో అల్లసాని పెద్దన మరో కాలంలో గురజాడ ఇంకో సందర్భంలో శ్రీశ్రీ ఆ తర్వాత గద్దర్ తెలుగు సాహిత్యాన్ని ఊగించి శాసించిన ప్రజాకవి గద్దర్ ఆ ప్రజాకవి మన ముందు లేడు ఆయన ఈ భూమి మట్టిలో కలిసిపోయాడు కేవలం భౌతికంగా తన శరీరం మాత్రమే మట్టిలో కలిసిపోయింది కానీ ఆయన పాట మన చెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉన్నది రాజు మరణించనొక తార రాలిపోయి సుకవి మరణించనొక తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అని గుర్రంజేశ్వర రాశాడు గద్దరన్న ప్రజల నాలుకల్లో జీవిస్తూ ఉన్నాడు ప్రజల ఆటల్లో ప్రజల పాటల్లో ప్రజల మోటల్లో ప్రజల కోతల్లో ప్రజల నడకల్లో వారి ఆరాట పోరాటాల్లో గద్దరన్న పాటై సజీవంగా జీవించి ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు అట్లాంటి గద్దరన్నను స్మరించుకోవడం గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత సాహిత్యం మాత్రమే కాదు సమాజం మారాలని ప్రగతిదాయకంగా ఉండాలని మనుషులందరూ సమానంగా జీవించాలని కోరుకునే ప్రతి మనిషి గద్దరన్నని గుర్తు చేసుకోవాలి అదొక బాధ్యత ఆ బాధ్యతలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గద్దరన్న ఇంజనీరింగ్ విద్యని అభ్యసించాడు అందుకే ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా అల్యూమినీగా ఆయనని సగర్వంగా గుర్తు చేసుకోవాలనే బాధ్యతలో భాగంగా ఆర్ట్స్ కళాశాల అంటేనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రతీక ప్రతిబింబం అట్లాంటి ఆర్ట్స్ కళాశాల ఆధ్వర్యంలో గద్దరన్న సంతాప సభ ఏర్పాటు చేశాం ఈ నెల ఆగస్టు 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న ట్యాగూర్ ఆడిటోరియంలో గద్దరన్న సంతాప సభ జరుగుతున్నది ఆ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఈ సభకి పేరెన్నిక కలిగిన కవులందరూ వస్తున్నారు తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసిన కళాకారులు కవులందరూ ఈ సభకు వస్తూ ఉన్నారు వారందరూ సుద్దాల అశోక్ తేజ జయరాజ్ గోరటి వెంకన్న ఇట్లాంటి మిట్టపల్లి సురేందర్ నల్గొండ గద్దర్ యశ్పాల్ దరువు ఎల్లన్న అంతటిపుల నాగరాజు ప్రముఖ కవులు కళాకారులు మాభూమి సంధ్య విమలక్క స్వర్ణ మధుప్రియ వీళ్ళందరూ నేర్నాల కిషోర్ ఈ సభకు హాజరవుతూ ఉన్నారు హాజరై గద్దరన్న పాడిన పాటలను మళ్ళొక్కసారి ఈ తరానికి వారి నోటి నుంచి మనం వినబోతున్నాం వారు గద్దరన్న పాటని గద్దరన్న ఆటని ఒక 4 గంటల పాటు ట్యాగూరు ఆడిటోరియం ఉస్మానియా విశ్వవిద్యాలయం ట్యాగూరు ఆడిటోరియం వేదికగా ప్రదర్శించబోతున్నారు గనక 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరూ గద్దరన్న అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఆర్ట్స్ కళాశాల తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను.